ధైర్యంతో మాట్లాడుతున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకి వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావటానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా రెండుసార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా, నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అన్నకి నేను చెప్పడం కూడా జరిగింది, పేదవాడికి ఏ విధంగా అయితే ఈ రోజున జరుగుతున్న అదే ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం. 2009లో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి ఈ రోజున వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు. మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి, వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండిషనల్ గా పనిచేయడానికి, అదేవిధంగా మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.